వచ్చేస్తున్నా, ఇంకా చూపిస్తా నా ప్రతాపం అన్నట్టు సూరిబాబు మెల్లిగా స్పీడ్ పెంచుతున్నాడు. అప్పుడే చెమటలు గక్కిస్తున్నాడు. తొందరగా తెల్లారిపోతుంది, ఆలస్యంగా చీకటి అవుతుంది. ఇన్ని రోజులు మంచు దుప్పట్లో దాక్కున్న సూర్యుడు ఇప్పుడు ఫుల్ డ్యూటీ చేసేదానికి రెడీ అయిపోయినాడు. ఉక్కపోతకి, వేడివేడి గాలులకి, కూలర్ల మోతకి, 24 గంటలు ఫ్యాన్ గాలులకి మనం కూడా రెడీగా ఉండాల. అన్నీ ఏమో కానీ పాపం మా అక్క చెల్లెమ్మలకి ఈసారి ఎండాకాలంలో కూడా నీటి కష్టాలు తప్పే మాదిరి లేవు. ఎండాకాలం రాకడా బిందెలు పట్టుకొని చెట్లు గట్ల పోటీ ఓకడా అన్నట్టే అవుతున్నది పోన్రి. ఇంటింటికి నీళ్లు, ఇంటింటికి నీళ్లు అన్నారు కానీ ఇగో ఇక్కడికి మాత్రం రాలేదట గా నీళ్లు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బర్లగూడెం పంచాయతీలు ఉన్న పార్శికగూడెం పబ్లిక్ కు దినం తాగే నీళ్ల కొరకు పెద్ద పరీక్షనే అవుతున్నదట. బిందెడు నీళ్ల కొరకు గిరిజనులు చెలకల పోయింటి నీళ్లు బారిచ్చే బోర్ల కాడ తండ్లాడినట్టే అవుతున్నది. బొట్టు 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 వాడి బిందెలు డబ్బాలు నిండెటాలకు గంటల కమానం గట్ల పోంటే ఊకునే కథ అవుతున్నది. ఇంటి పనాన్ని తిడిచిపెట్టి నీళ్ల కానే ఊకుంటారట ఆడోళ్ళు. 6 నెలల కింద పంచాయతీ మోటార్ పాడైందట. ఆ పాడైన మోటార్ కాడ నీళ్లు మీదకి వస్తుంటే గా నీళ్లు బిందెల్లో పట్టుకుపోతున్నారట. సర్పంచుల పదవీకాలం ఒడిసినా పంచాయతీల ప్రత్యేకాధికారుల పాలన నడుస్తున్నది. మరిగ వాళ్ళంతా ఎక్కడికి పోయిర్రో ఏం చేస్తున్నారో గానీ ఎండాకాలం గుక్కెడు నీళ్ల కొరకు పబ్లిక్ గుంజులాడినట్టే అవుతున్నది. నీళ్ల కొరకు 2 కిలోమీటర్ల దూరం బిందెలు పట్టుకొని పోతున్నారట. నిద్ర లేచినరంటే ఇక నీళ్ల పోరాటం సురువైతున్నదట. గిరిజన గూడాలల్లో పరిస్థితి నెరీ దారుణంగున్నది. మిషన్ బగరాదు ఒక రోజు వస్తే 2 రోజులు బంద్ అవుతానే. అవి కూడా 8 నెలల కడుపుతోటి కూడా ఇక్కడ నుండి మోసుకోవాల్సి వస్తుంది. మరి మాకి నీళ్లు పిల్ల తల్లులు కనీసం ఇంటి కాడకి నీళ్ళు అందాలి కదా. ఎంత కష్టం వచ్చింది చూడర్రే. 8 నెలల బాలింతలు కూడా నీళ్ల కొరకు బిందెలు పట్టుకొని కిలోమీటర్ల దూరం పోతున్నారట. ఇప్పటికే చాలా ఊర్ల పొంటి పబ్లిక్ ఖాళీ బిందెలతోని రోడ్డెక్కి నిరసన చేస్తున్నారు. ఎండాకాలం ఇంకా మొత్తానికే సురువు కాకముందే గిట్లున్నదంటే ఆ ఇంత ఏప్రిల్ మే నెలల ఇంకెట్లుంటదో ఏమో మరి. అందుకే జర ముందుగానే ఆఫీసర్లు లీడర్లంతా హుషారై నీళ్ల కష్టాలు లేకుండా చూడాలి అని కోరుకుంటారు పబ్లిక్.